मैं हूँ, ये हमारा गैंग है और वकील साहब वकील साहब मूवी के गैंग मतलब ऑलमोस्ट अराउंड 13 मेंबर्स उन्नाम टीम फैमिली अंत मॉल के सो मॉल के एंजॉयमेंट शॉपिंग मूवी एंजॉयमेंट सो गैंग असल तगर सो यस वी आर एंजॉयिंग कम कम అట్లా సో చాలా బాగుంది అలాంటిది కూడా మేము చేపించుకుంటున్నాము మా ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి పిక్స్ హార్ట్ డిజైన్లో పెట్టించుకొని రూమ్ చేసుకుంటున్నాం అనమాట సో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇట్స్ వెరీ వెరైటీ వెరీ స్పెషల్ సో యూ కెన్ వాచ్ చూడండి మీకు కూడా కావాలంటే ఇప్పుడు ద మెయిన్ పాయింట్ ఏఎంబి సినిమాస్కి వచ్చాము మా షో టైం వచ్చేసి 3:45 సో లైటింగ్స్ అన్ని బాగుంది కదా సో ఇక్కడ చిల్ అవడానికి వచ్చాము సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ ఏమైనా మంచి ఫుడ్ తినేసి అండ్ విల్ బి బ్యాక్ హియర్ అట్ ద సినిమాస్ అట్ 3:45 అండ్ బ్యాక్గ్రౌండ్ సెక్షన్ కూడా బాగుంది ఫొటోస్ కూడా మంచిగా దిగొచ్చు మేము కూడా మా గ్యాంగ్ అంతా ఇక్కడ వీడియో చేయబోతున్నాము సో ఎస్ చాలా 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 గ్రాండియర్గా ఉంది అంటే మా మహేష్ బాబు గారు లెవెల్లోనే ఉంది అనమాట సో యూ కెన్ వాచ్ ఇంత బాగుంది చాలా చాలా గ్రాండియర్గా ఉంది ఐ రియలీ లవ్ ఇట్ బాగుంది కదా సో ఐమ్ రియలీ లవింగ్ ఇట్ మా గ్యాంగ్ అంతా సెల్ఫీ తీసుకోవడంలో ఉన్నారు బట్ నేనైతే మాల్లో తిరగడానికి నేను చూస్తున్నాను అంతా అండ్ ఇప్పుడు ఎస్ అయిపోయింది వకీల్ సాహబ్ చాలా 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 బాగుంది అండ్ వెరీ ఎమోషనల్ ఆల్సో అండ్ వెరీ ప్రాక్టికల్ అండ్ లాస్ గురించి చాలా బాగా చూపించారు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న సొసైటీలో అమ్మాయిలకి ఎంత సేఫ్టీ ఉంది లేదు అండ్ వాట్ అన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ గెట్టింగ్ అన్ని అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది అయితే ఈ మూవీలో ఖచ్చితంగా చాలా మంచిగా చూపించారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ గైస్ అండ్ ఆల్ గర్ల్స్ టు వాచ్ దిస్ మూవీ డెఫినెట్లీ యూ కెన్ వాచ్ ఇన్ ఏఎంబి మాల్ ఆల్సో బికాస్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఆల్ అంటే షాప్స్ అన్నీ కూడా తిరగచ్చు తర్వాత మూవీకి వెళ్ళవచ్చు చాలా చాలా బాగుంది అండ్ టు బీ ఫ్రాంక్లీ టెల్లింగ్
చాలా బాగుంది మూవీ అయితే అండ్ మస్ట్ షూర్ టెల్ పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే సూపర్ యాక్టింగ్ హిస్ డైలాగ్ డెలివరీ కానీ ఆర్ స్టైల్ కానీ అండ్ హిస్ ఫైట్స్ ఎవ్రీథింగ్ చెప్పేశారు సో చాలా బాగుంది సో అ వెరీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే వకీల్ సాబ్ సో యూ కెన్ ఆల్సో వాచ్ చాలా చాలా ఆకలిగా ఉంది మా గ్యాంగ్ బ్యూటిఫుల్ రెస్టారెంట్ని సజెస్ట్ చేశారనమాట స్పైసీ రెస్టారెంట్కి వచ్చాము ఎస్ సార్ హాయ్ అందరూ ఎలా తింటున్నారు చూడండి ప్రశాంత్ చాలు హాయ్ చెప్పు హలో హాయ్ హలో శృతి గారు హాయ్ చెప్పండి సెలబ్రిటీ డైరెక్టర్ హాయ్ చెప్పండి యూట్యూబ్ నదిని మీకు ఒకటి తెలుసా వినండి మీరు వీళ్ళంతా మంది ఎంత బిజీగా తింటున్న హాయ్ చెప్తారు ఒక్కరు మాత్రం అస్సలు తినడం మాత్రం ఆపరు ఈరోజు ఎవరు అంటే అక్కడ నవ్వుతున్నా చూడండి ఆ మనిషి ఈరోజు అస్సలు తగ్గట్లేదు బాన్స్ అంట ఫిష్ అంట అన్ని అన్ని ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా 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 వెయిట్ చేశాను చార్మినార్కి రావాలని అంటే ఆల్మోస్ట్ అరౌండ్ హైదరాబాద్కి వచ్చి నేను 8 ఇయర్స్ అవుతుంది బట్ 8 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు చార్మినార్ వెళ్ళలేదు బికాజ్ చాలా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేటోళ్ళు అండ్ నాకు షూటింగ్ అయిపోయేది ఇంకా బ్రేక్ ఉంటే ఏమో పడుకునే సీన్స్ ఉండేది నాకు ఇంట్లో సో నాకు ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు బట్ ఈరోజు నేను చార్మినార్కి వచ్చేసాను చాలా 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 బాగుంది అది కూడా నైట్ వచ్చేసామన్నమాట యాక్చువల్లీ వీ థాట్ ఆఫ్ గోయింగ్ ఆఫ్టర్ 12 o'clock కానీ ముందు వచ్చేసాము బట్ ఈవెన్ దో చాలా బాగుంది అండ్ షాపింగ్స్ కూడా చాలా బాగుంది ఇట్స్ వెరీ నైస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇంకోటి చార్మినార్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా చాలా షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి నేను కూడా షాపింగ్ చేశానన్నమాట ఇంట్లో కొంచెం చేంజెస్ చేయాలనేసి ఐ బాట్ కర్టన్స్ అంటే ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలన్నమాట సో నేను కొన్న షాప్లో సో ఆర్డర్ ఇచ్చాను అండ్ కార్పెట్స్ అండ్ బెడ్ స్ప్రెడ్స్ క్విల్ట్ అవన్నీ తీసుకున్నాను సో అవన్నీ మీకు హోమ్ టూర్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా రెడీ చేశానని అండ్ ఇక్కడ దగ్గర అమోర్ గుడి కూడా ఉంది సో నేను అది కూడా చూశానన్నమాట సో నైస్ ట్రిప్ ఆఫ్ చార్మినార్ ఒక మెమరీ కోసం అనేసి నేను ఈ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను అన్నమాట ఆయన సెలెక్షన్ వైట్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా డన్ విత్ ద డే ఈరోజు ఫుల్ షాప్ బయట తిరగడం అయిపోయింది ఫస్ట్ అయితే మనం పిఆర్ స్టూడియోకి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం గ్యాంగ్ అక్కడి నుంచి యాక్చువల్లీ పిఆర్ స్టూడియోకి వెళ్ళే ప్లాన్ని క్యాన్సిల్ అయింది బట్ నా వల్ల నేను టైం కీపప్ చేస్తానని చెప్పేసి నేను పిఆర్ స్టూడియో మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళాను సో క్రెడిట్ గోస్ టు మీ నేను అక్కడి నుంచి మూవీ టైంకి అంటే 1 hour బిఫోర్ ఏఎంబి బాల్కి వెళ్ళాను లేదు దానికి బిఫోర్ వీ హ్యావ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సో నేను మా ఆయన అండ్ నా ఫ్రెండ్స్ శృతి వెజ్ తీసుకున్నాను అనమాట సో వీ హ్యాడ్ వెజ్ అండ్ ఆ ఫ్యామిలీ పీపుల్ హ్యాడ్ నాన్ వెజ్ అనమాట సో అక్కడి నుంచి ఫాస్ట్గా తినేసి ఆ యూత్ గ్యాంగ్ అనేసి అందరూ ఏఎంబి మాల్కి వెళ్ళాము ఏఎంబి మాల్లో మొత్తం ఎంజాయ్ చేసి అఖిల్ సాబ్ మూవీ చూసి అక్కడి నుంచి డిన్నర్ టైంకి వచ్చేసి స్పైసీ రెస్టారెంట్కి వచ్చాము అక్కడైతే వెరైటీ ప్రాన్స్ అంట మటన్ అంట అన్నీ తిన్నారు మా యూత్ గ్యాంగ్ అసలు తగ్గరు నాన్ వెజ్ విషయంలో అయితే పోటీలో తింటారనమాట సో అలా తిన్నారు డిఫరెంట్గా యాక్చువల్లీ నా ఫ్రెండ్ అండ్ మా ఆయన ఎక్కువ ఫుడ్ వద్దు తక్కువ ఫుడ్లో చేద్దామనేసి నూడిల్స్ ఆజ్ ఆర్డర్ చేసుకున్నారండి నూడిల్స్ అంటే మన యూజువలీ మ్యాగీ నూడిల్స్లో వస్తాయి కదా అలా రాలేదండి మొత్తం ఏదో మ్యాగీ లాంటిది అలా డ్రైలో ఇచ్చేసి మిగతా అన్ని మసాలా ఇచ్చేసారు ఒక పాట్ లాంటిది దానికి ఆ మ్యాగీని కలుపుకొని మేమేం తిన్నాను అని ఇచ్చేసారు అది చూడగానే నాకు ఒకసారి బాబు ఎలా తినాలని బట్ ఇట్ వాస్ అ గుడ్ టేస్ట్ అన్నారు బట్ ఐ డింట్ టేస్ట్ ఐ డోంట్ నో సో అది అయ్యాక అక్కడి నుంచి చార్మినార్కి వచ్చామన్నమాట సో ఇక్కడ అంతా మీకు చెప్పినట్టు షాపింగ్ ఆల్ డన్ సో షాపింగ్ అయ్యాక ఇప్పుడు మా యూత్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తే
యా హడ్ ఎ నైస్ డే టుడే చాలా చాలా ఎంజాయ్ చేసాము.